ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్లపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టిన రామ్ గోపాల్ వర్మపై రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 9 కేసులు నమోదయ్యాయి. ఒంగోలు పోలీసులు ఆయనకు 2 రోజులు 2 సార్లు నోటీసులు జారీ చేసినా కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. అంతేకాకుండా అరెస్టు భయంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వర్మ కోసం 6 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. తెలంగాణ తమిళనాడు కేరళలో పోలీసులు గాలిస్తున్నారు. తాను ఎక్కడికి పారిపోలేదు అని నిన్న ఓ వీడియోను కూడా వర్మ విడుదల చేశారు. మరోవైపు వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్లపై కూడా ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. హైకోర్టులో ముందస్తు బెయిల్ ఇస్తుందా లేదా అనే విషయం ఇంకా ఉత్కంఠగానే ఉంది.